ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కొత్త పిఎస్ఏ లాగిన్ చాలామంది వాడుతూ ఉన్నారు ఇప్పుడు, ప్లస్ మైగ్రేట్ అయ్యారు కూడా చాలామంది. అయితే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారనమాట. మీకు యూజర్ నేమ్ ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ అనమాట, అది బాగా గుర్తుంచుకోండి. అయితే మన ఛానల్లో చాలా వరకు మన పాన్ కార్డ్స్ అయితే మనం చేస్తూ ఉన్నాము వీడియోస్ అయితేనే. ఎప్పుడు కూడా ఈ డిజిటల్ మోడ్ గురించి నేనైతే చేయలేదు. డిజిటల్ మోడ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఎన్ఎస్డిఎల్లోని ఈకేవైసీ పాన్ కార్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే దాని మీద సిగ్నేచర్ అనేది, అంటే ఎటువంటి డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయమన్నమాట, ఆధార్లో ఉన్న ఫోటో మాత్రం వస్తుంది. అందులో మనం ఈకేవైసీ పాన్ కార్డ్ అంటాము, ఇందులో డిజిటల్ మోడ్ పాన్ కార్డ్ అంటాం అనమాట, అంతే తేడా. అయితే మనకి ఈ పిఎస్ఏ లాగిన్లో కొత్తగా తీసుకొని వచ్చారనమాట డిజిటల్ మోడ్ అని చెప్పేసి. ఇందులో మీరు అప్లై చేసుకున్నారనుకోండి, ఎటువంటి డాక్యుమెంట్ కూడా మనం అయితే అప్లోడ్ చేయాల్సిన పని ఉండదు, బట్ మనం ఏంటంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మనం అయితే చేయాలన్నమాట. ఈ యూటీఐ పిఎస్ఏ లాగిన్లో చాలామంది ఫిజికల్గా కూడా చేస్తూ ఉంటారనమాట, అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన ప్రాసెస్ రెండు కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ చివరి వరకు వెళ్ళే వరకు కూడా. అయితే లాస్ట్లో మనకి డిజిటల్ మోడ్ ఎంచుకుంటే ఓటీపీ ద్వారా చేస్తాము లేదా బయోమెట్రిక్ ద్వారా చేస్తాము. అదే డాక్యుమెంట్ ప్రాసెస్ అనుకోండి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట, పాన్ అప్లికేషను, ఫోటో, సిగ్నేచరు సెపరేట్గా మనం అయితే అప్లోడ్ చేయాలి, రెండింటికి అది ఒకటే తేడా అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరైనా అడిగితే కనుక నెక్స్ట్ ఇందులోనే కూడా ఫిజికల్ మోడ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. అయితే ఈ డిజిటల్ మోడ్లో కానీ ఈకేవైసీలో కానీ మనం పాన్ అప్లై చేసేటప్పుడు చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అని చెప్పేసి వస్తుంది అని అంటున్నారు. అసలు ఎందుకు వస్తుంది అలాగా అంటే, అయితే ఇక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అయితే ఉండాలన్నమాట. చాలామంది ఆధార్లో ఉన్నట్టుగానే ఇస్తున్నామండి అయినా సరే ఎలాగే వస్తుందని చెప్పేసి అంటున్నారు. కేవలం ఇందువల్ల వస్తుందంటే చాలామంది పాతయి ఆధార్ కార్డులు తెస్తూ ఉంటారనమాట, అంటే వీళ్ళు ఏంటంటే చేంజ్ చేసుకున్నప్పుడు కూడా తర్వాత ఆధార్ కార్డు అనేది తీసుకోరు కొత్తగా, ఇంకా పాతదే వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆధార్లో ఒకలా ఉంటుంది, ఆన్లైన్లో ఒకలా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు పాన్ కార్డు చేయడానికి అంటే చేయించుకోవడానికి వచ్చారనుకోండి, లేటెస్ట్ ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ కూడా చాలామంది తప్పు చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏముంటే ఆధార్ కార్డులో అదే మనం ఫస్ట్ నేమ్ కింద ఇవ్వాలి, మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఏమైనా ఉంటే కనుక లాస్ట్ నేమ్లో ఇవ్వాలన్నమాట. అలా అయితేనే మీకు ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది, లేదంటే ఫెయిల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మీకు ఇందులో ఫిజికల్ పాన్ కార్డు తర్వాత మీకు కరెక్షన్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మరి ఈ వీడియోలో మాత్రం మీకు డిజిటల్ మోడ్ ఏ విధంగా అప్లై చేయాలనేది చూపిస్తాను, చిన్న డెమో అయితే చూడండి. చూసిన తర్వాత మీరు యూటీఐలో చేసుకుంటే నాకు ఈజీగానే ఉందంటే ఇందులో చేసుకోండి, ఎన్ఎస్డిఎల్లో ఈజీగా ఉంటే మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇది యూటీఐ లాగిన్ ఇంటర్ఫేస్ అనమాట. అయితే ఇది లాగిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏదైనా పాన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ న్యూ పాన్ 49A, ఓకేనా, పాన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యూటీఐ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనం ఈరోజు డిజిటల్ మోడ్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అయితే ఇక్కడ డిజిటల్ మోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ పాపప్ అయితే వస్తుంది, దాన్ని కూడా ఓకే చేయండి. ఇండివిడ్యువల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫెన్స్ ఎన్ఆర్ఐ కేటగిరీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇక్కడ నో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బోత్ అండ్ ఫిజికల్ పాన్, ఈ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, దీన్ని నోట్ చేసుకోండి, దీన్ని కూడా ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం టోటల్గా ఇవ్వాలి. ఇక్కడ కుమారి అంటే పెళ్ళి అవ్వలేని వాళ్ళకి, ఆడవాళ్ళకి అయితే ఇస్తారు, శ్రీ అంటే మగవారికి, శ్రీమతి అంటే పెళ్ళి అయిపోయిన ఆడవాళ్ళకి అనమాట. ఫస్ట్ నేము, మిడిల్ నేము, సర్ నేము ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో చూసి ఆ విధంగా అయితే టైప్ చేయండి. ఇక్కడ కార్డు మీద మీకు ఏ విధంగా కావాలో అదే విధంగా మీరు అయితే ఇక్కడ నేమ్ అనేది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నేమ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు, నో పెట్టేసుకోండి. ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అవ్వండి. తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది, దాన్ని ఏం కదపొద్దు, ఇంక ఏమీ సెలెక్ట్ అవ్వాల్సిన లేదు. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. డాక్యుమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట, ఇక్కడ ఏం అవసరం లేదు, మొత్తం టోటల్గా ఆధార్ అనేది మ్యాండేటరీగా సెలెక్ట్ అయి ఉంటాయి, ఇక్కడ ఏం చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ మళ్ళీ మనకు కనిపిస్తుంది అనమాట, ఇక్కడ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ మ్యాచ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట, విల్ బీ లింక్డ్ విత్ పాన్ అని చెప్పేసి. ఓకే చేయండి దీన్ని. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి,
ఇక్కడ మీకు ఇంతకుముందు పాన్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు ఏదైనా ఆధార్ పాన్కి ఏమైనా లింక్ అయి ఉందా ఈ ఆధార్ కార్డు అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఏం లేవు కాబట్టి ఓకే. కొద్ది కిందకు వస్తే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఇక్కడ మీ యొక్క ఎస్టీడీ కోడ్ అంటే ఇక్కడ ఇండియా అని పెట్టేసుకుంటారనమాట. జస్ట్ ఇండియా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీడీ కోడ్ ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే మీ పాన్ అనేది మెయిల్కి వస్తుంది అనమాట. మీకు ఇది 2 అవర్స్లో పాన్ అనేది ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి అనేది కంపల్సరీ అనమాట. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అయితే ఇక్కడ సింపుల్గా మీరు నో అని చెప్పి స్టిక్ మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఒకవేళ మదర్ నేమ్ కావాలంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టుకున్నారనుకోండి, ఓన్లీ మదర్ నేమ్ ఒకటి మాత్రమే అడుగుతుంది అనమాట. అంటే ఫాదర్ లేకపోతే ఎస్ అని పెట్టుకోవాలి, లేదు అంటే నో పెట్టుకోవాలి. ఇక్కడ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సిన లేదు, ఓన్లీ ఫాదర్ నేమ్ ఒకటి ఇస్తే సరిపోద్ది అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది అంటే మీకు కార్డు మీద ఏ విధంగా కావాలి, ఫాదర్ నేమ్ కావాలా మదర్ నేమ్ కావాలా. మ్యాక్సిమం అందరూ ఫాదర్ నేమ్ పెట్టుకుంటారు, ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ పెట్టుకుంటారు. కాబట్టి నేను ఫాదర్ నేమ్ అని పెట్టాను. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగానే మనకి ఇక్కడ బయోమెట్రిక్ లేదా ఓటీపీ అనమాట. ఇది మనం డిజిటల్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా అడుగుతుంది. అదే మనకి మామూలుగా ఫిజికల్లో అయితే ఈ విధంగా అడగదు అనమాట. అయితే మనం ఇక్కడ నేను ఓటీపీ ద్వారా చేస్తాను. ఇక్కడ ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోండి, మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అయితే వెళ్తుందని చిన్న బాక్స్ అయితే వచ్చింది అనమాట. దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, మొత్తం టోటల్గా తీసేసుకుంటుంది అనమాట ఆధార్లో ఉన్న ప్రకారంగా. ఎందుకంటే ఆధార్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యి మనకు ఓటీపీ ఇస్తాం కాబట్టి ఆ ఓటీపీ ప్రకారంగా మనకి ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. అలా ఉంచేసేయండి. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అయితే మీరు ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ నో ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాపప్ అయితే వస్తుంది, ఓకే చేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లీజ్ చెక్ ఏవో కోర్స్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దీన్ని ఓకే చేయండి. ఆటోమేటిక్గా వస్తాయి మీకు, మీరు ఏం కదిపించాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఏవో కోర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి, గతంలోనే నేను ఒక వీడియో చేశాను, అది ఎండ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా, దాని కొద్ది కిందకు వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇమ్ సెల్ఫ్ ఎర్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వెరిఫైర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ విలేజ్ నేమ్ కూడా రాసేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట, అన్నీ కూడా ఆధార్ అనేది సెలెక్ట్ అయి ఉంటాయి. తర్వాత కొద్ది కిందకు రండి. కిందకు వచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి ఫైనల్గా. మీరు ఇక్కడ ఏం చేయకూడదు. ఇప్పుడు మనకి ఈసైన్ సర్వీస్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ ఫైనల్గా. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, అయితే మనం పిఎఫ్లో చేస్తూ ఉంటాం కదా ఈసైన్ ఆప్షన్ అని చెప్పేసి, అదే సేమ్ అనమాట ప్రాసెస్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, లేదు విర్చువల్ ఐడి ద్వారా చేస్తానంటే దీన్ని టిక్ మార్క్ చేసుకొని చేయాలి. నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆధార్ ఓటీపీ మీద టిక్ మార్క్ చేసుకుంటారు. ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి కిందనే ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ చేయండి. నేనైతే ఓటీపీని ఎంటర్ చేశాను, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకి కొద్ది లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరేమి రీఫ్రెష్లు కట్టాలి అంటే ఏం చేయకండి, చేస్తే కనుక మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా మనకు అబ్జెక్షన్లో వస్తుంది, మళ్ళీ మనం అక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మనకు చూడండి ఫైనల్గా ఈ అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ ఈసైన్డ్ పాన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుద్ది. మీరు దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నారనుకోండి, మనకి ఈసైన్ది అప్లికేషన్ ఓన్లీ ఇక్కడ ఏం అవసరం లేదనమాట. ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ పాన్ అప్లికేషన్లో, ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. దీంతోపాటు మనకి ఏంటంటే పాన్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అయ్యి వస్తుంది, ప్లస్ ఆధార్ కార్డు కూడా మనకి ఇందులో వస్తుంది. తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ బయోమెట్రిక్ అయితే మనం చేయించాం కదా, ఈకేవైసీ అథెంటికేషన్ పాన్ అప్లికేషన్, ఇది కూడా మనకి టోటల్గా వస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ కూడా మొత్తం టోటల్గా మనకి ఇవి వచ్చేస్తాయి అనమాట. మనం మళ్ళీ చేతితో నింపకుండా ఏ పని లేకుండా ఈజీగా మనకైతే వచ్చేస్తుంది ఆధార్ కార్డుతో సహా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడతో మనకి పాన్ అనేది కంప్లీట్ అయినట్టే. అయితే ఇప్పుడు మనకి పాన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయింది కదా, ఈ పాన్ అప్లికేషన్, తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు, నెక్స్ట్ కింద మనకి ఈసైన్ రిసిప్ట్, ఇవన్నీ కూడా మనకైతే వచ్చాయి. ఇవన్నీ కూడా మనం కొరియర్ చేయవలసి ఉంటుంది. దాని అడ్రస్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, అక్కడ నుంచి అయితే కొరియర్ చేసేయండి. అంతే అనమాట, ఇది మనకి 2 అవర్స్లోనే మనకి ఈమెయిల్కి వస్తుంది. ఒక 10-15 డేస్లో అయితే మనకు కొరియర్లో వస్తుంది అనమాట. డిజిటల్ మోడ్లో యూటీఐలో ఇది ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు న్యూ పాన్ ఇందులో అంటే డాక్యుమెంట్ అప్లోడ్తో మనం పాన్ ఎలా అప్లై చేయాలి, అలాగే కరెక్షన్ ఎలా చేయాలి అనేది కూడా మీకు అయితే చెప్తాను. ప్రజెంట్ ఎవరైనా ఈ లాగిన్స్ కనుక లేకపోతే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, మీకు అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా.